భూమిపై ఎక్కువ పాపులేషన్ ఉన్న దేశాల్లో మన భారతదేశం అనేది రెండో స్థానంలో ఉంది. అలాంటి భారతదేశంలో ఇప్పుడు ఉన్న హర్యానా జిల్లాలోని కురుక్షేత్ర దగ్గర సుమారు 5000 సంవత్సరాల క్రితం ఒక మహాయుద్ధం అనేది జరిగింది. ఆ యుద్ధం చూడడానికి చాలా మంది ఆ యుద్ధంలో చేరి మరీ చనిపోయారు. మీ అందరికీ ఆ యుద్ధం పేరంటే తెలిసే ఉంటుంది. ఆ యుద్ధం పేరే కురుక్షేత్ర. నేను ఆల్రెడీ రామాయణం మరియు మహాభారతం నిజంగా జరిగిన వాస్తవాలా లేదా అవి కేవలం కథలు మాత్రమేనా అని ఒక వీడియో చేశాను. అయితే ఆ వీడియోలో కేవలం నిజమా అబద్ధమా మాత్రమే చెప్పాను. కానీ ఈరోజు వీడియోలో మహాభారతం మరియు మహాభారతంలోని కురుక్షేత్రం నిజంగా మన భారతదేశంలో జరిగాయని కొంతమంది ప్రూఫ్స్తో సహా నిరూపించారు. ఆ ప్రూఫ్స్ ఏంటో ఈరోజు మనందరం తెలుసుకుందాం. ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నంబర్ 1, మిస్ట్రీ ఆఫ్ ద్వారకా. పురాణాల ప్రకారం కృష్ణుడే ఈ కురుక్షేత్రానికి కారకుడు అని గాంధారి మాత కృష్ణుడికి ఒక పెద్ద శాపం ఇస్తుంది. ఆ శాపం ఏమిటి అంటే గాంధారి కుమారులైన కౌరవులు ఎలాగైతే చనిపోయారో కృష్ణుడి యొక్క కుమారులు కూడా అంతే చనిపోవాలి అని. అంతేకాకుండా నీవు నీ రాజ్యమైన ద్వారకకు వెళ్లే సమయంలో నీవు మరణిస్తావని శాపమిస్తుంది. ఈ రెండు శాపాలతో పాటు ఇంకో శాపమిస్తుంది. అదేమిటంటే నీ రాజ్యం అలాగే రాజ్యంలోని ప్రజలు మొత్తం వరద వల్ల మరణించాలి అని శపిస్తుంది. అయితే పురాణాల ప్రకారం నిజంగానే కృష్ణుడు ద్వారకకు వెళ్లే సమయంలో ఒక వేటగాడు కృష్ణుడి యొక్క పాదాల మీద బాణం వేసి తెలియక చంపేస్తారు. అలాగే ద్వారక మొత్తం పెద్ద వరద వల్ల మునిగిపోతుంది. ఇప్పటికీ కూడా ద్వారక నగరంలో ఒక్క మనిషి ఉండడు. ఎందుకంటే ద్వారక నగరం మొత్తం ఇప్పుడు గాంధారి శాపం వల్ల మునిగి ఉంది. కొంతమంది డైవింగ్ చేసి అక్కడ కృష్ణుడు ఆనవాళ్లు మరియు మహాభారతంలో క్లూస్ ఏమైనా దొరుకుతాయో లేదా అని పరిశోధిస్తున్నారు. నంబర్ 2, రియల్ ప్లేస్ ఆఫ్ హస్తినాపూర్. మహాభారతం మొత్తం జరిగింది ఒక రాజ్యం వల్ల. ఆ రాజ్యం పేరే హస్తినాపురం. అయితే 1917లో ఇంగ్లాండ్ సైంటిస్టులు మన భారతదేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అని పరిశోధించగా వాళ్ళకి ఆ ప్రదేశం కనిపించింది. ఆ ప్రదేశాన్ని ఇప్పుడున్న ప్రజలు హస్తినాపురాన్ని పిలుస్తున్నారు. ఆ ప్రదేశం ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉంది. చాలామంది టూరిజం కోసం ఈ హస్తినాపురంకి వెళ్తున్నారు. నంబర్ 3, ది రెడ్ సాయిల్ అండ్ కురుక్షేత్ర. ప్రస్తుతం ఇప్పటికి కూడా కురుక్షేత్ర నగరంలోని సరిగ్గా మధ్య భాగంలో రెడ్ సాయిలే ఉంటుంది. అలా ఎందుకు ఉంది అని చెప్పేసి 1994లో సైంటిస్టులు ఆ ప్రదేశాన్ని పరిశోధించారు. ఆ సాయిల్ని ఎప్పుడైతే టెస్ట్ చేశారో వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. అదేమిటంటే ఈ సాయిల్ అనేది నేచర్ సహాయంతో ఏర్పడలేదు అని. ఖచ్చితంగా ఇది మానవుడి యొక్క రక్తం అని తెలిసింది. అయితే అప్పుడు కురుక్షేత్ర నగరంలోని బ్రాహ్మిన్స్ని అడగగా వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటి అంటే సరిగ్గా 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్రంలో ఒక మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో 1.66 బిలియన్ మంది చనిపోయారు. అంటే 166 కోట్ల మంది ఆ యుద్ధంలో చనిపోయారు అని ఆ బ్రాహ్మణ్ చెప్పారు. అయితే ఇది నిజమా కాదని చెప్పేసి వాళ్ళు గ్రంథాలని పరిశోధించారు. అప్పుడు వ్యాసుడు రాసిన గ్రంథాల్లో మహాభారత యుద్ధంలో 1.66 బిలియన్ల మంది చనిపోయారని రాసి ఉంది. అప్పుడు ఆ రక్షలు ఏంటో వాళ్ళకి అర్థమైంది. అదేమిటంటే కురుక్షేత్ర నగరంలో చనిపోయిన వాళ్ళవి అని. నంబర్ 4, వెపన్స్ ఫౌండ్ ఇన్ రెడ్ సాయిల్. ఈ విషయం నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. కొత్తగా వింటున్న వాళ్ళకి మాత్రమే మళ్ళీ ఈ విషయం చెప్తున్నాను. 1924లో బ్రిటిష్ వాళ్ళు ఒక నదిని నిర్మిద్దామని కురుక్షేత్ర నగరంలో సుమారు 2 ఎకరాల మట్టిని త్రవ్వారు. అయితే ఆ మట్టిలో ఇనుముతో చేసిన ఆయుధాలు అలాగే బంగారం ధరించిన అస్థిపంజరాలు ఇంకా చాలా అస్థిపంజరాలు కనిపించాయి. ఆ అస్థిపంజరాలన్నింటినీ కార్బనేటింగ్ టెస్ట్ చేస్తే అవన్నీ 3102 BCEలో చనిపోయిన వారివి అని తెలిసింది. 3000 BCE అంటే ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితం. ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితం ఏమైనా యుద్ధం జరిగిందా లేదా అని పరిశోధించగా వాళ్ళకి ఒక విషయం తెలిసింది. అదే కురుక్షేత్ర యుద్ధం. నంబర్ 5, రియల్ ఎవిడెన్సెస్ ఆఫ్ పద్మవ్యూహ్. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు పద్మవ్యూహాన్ని రూపంలో పాండవుల వైపు యుద్ధానికి వెళ్లారు. పురాణాల ప్రకారం ఈ పద్మవ్యూహాన్ని ఛేదించేవారు ఈ కురుక్షేత్రం మొత్తంలో కేవలం 4 మాత్రమే ఉన్నారు. వాళ్ళు గురు ద్రోణాచార్యులు, అశ్వత్థాముడు, అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు. ఈ 4 కాకుండా ఒక 16 బాలకుడికి కూడా ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం వచ్చు. అది కూడా సగం మాత్రమే. ఆయనే అభిమన్యుడు. అయితే ఈ చక్రవ్యూహాన్ని ఉత్తరప్రదేశ్లోని కొన్ని శిలాజాలలో కొంతమంది బ్రాహ్మణులు కనుగొన్నారు. అంతేకాకుండా 2007లో హస్తినాపురానికి దగ్గరలో ఉన్న ఒక ఫ్యామిలీ బావిని నిర్మిస్తుండగా ఈ రాయి కనిపించింది. ఇది అచ్చం పద్మవ్యూహంలాగే ఉంటుంది.
దాన్ని కార్మడేటింగ్ చేసి చేస్తే అది 5100 సంవత్సరాల నాటిది అని తెలిసింది. అంటే కురుక్షేత్రం జరగక ముందే నాటిది. ఇలా ఇవే కాదు, 2000 కేజీల బరువు ఉన్న గద, ద్వారకా నగరంలోని అస్థిపంజరాలు, ఇంకా మహాభారతం నిజంగా జరిగింది అని చెప్పే ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి. కానీ చాలామంది సైంటిస్టులు ఈ రామాయణం మరియు మహాభారతం నిజంగా జరిగాయి అని నమ్మరు. అలాగని రామాయణం మరియు మహాభారతం నిజంగా జరగలేదు అని చెప్పరు. అందుకే వీటిని ఇతిహాసాలుగా పలుకుతారు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని గ్రే కలర్ చేసి వీడియోని ఎండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.